There was a demon. కేసిన్ అనే ఓ రాక్షసుడు ఉండేవాడు. ఇతను శివుని చుట్టూ ఉండే గణాలలో ఒకడు. ఇతను ఒకరోజు శివుడు తన కపాలంతో ఏదో తాగటాన్ని చూస్తాడు. శివుడు ఎప్పుడూ మనిషి పుర్రెలోనే ఆహారాన్ని పానీయాన్ని సేవించేవాడు. పుర్రెతో ఆయన ఏదో తాగుతున్నాడు. కేసిన్, ఓ భగవాన్, నాక్కూడా దాహంగా ఉంది, నేను ఇది తాగొచ్చా అని అడిగాడు. శివుడు సరే అని పుర్రెను అతనికి ఇచ్చాడు. కేసిన్ అది తీసుకుని చూసినప్పుడు దాంట్లో ప్రాణాంతకమైన 7 విశాల మిశ్రమం ఉంది. అప్పుడతను శివుని వైపు చూసి, మీరిచ్చారంటే నాకేమైనా సరే తాగుతాను అని. ఈ ప్రాణాంతకమైన 7 విశాల మిశ్రమాన్ని తాగాడు. అతని శరీరం వికారంగా మారడం మొదలైంది. అప్పుడు శివుడు అతని వైపు చూసి, నువ్వు ఎంతో గొప్పవాడివి అని అతన్ని ఆశీర్వదించి విషం నుంచి ఉపశమనం కల్పించాడు. ఇంకా ఎవరేం చేసినా, ఎవరు ఏ వేడుక చేసుకున్నా, ఎక్కడ చేసుకున్నా ముందు వాళ్లు నిన్ను కీర్తించాలి, ఎందుకంటే నువ్వు అంతటి గొప్పవాడివి అని దీవిస్తాడు. అలా సంప్రదాయంలో ఈ రోజుకి కూడా కేసిన్ని కీర్తిస్తారు. పెద్ద వేడుక జరిగినప్పుడల్లా మొట్టమొదట కేసిన్ని కీర్తిస్తారు. నా చుట్టూ ఉండే వాళ్ళకి కేశాలు ఉండవు, కానీ వాళ్ళు కేసిన్లే. వీళ్ళేమీ మూర్ఖులు కాదు. వారి ఆలోచన విధానం, పనిచేసే తీరు ముక్తిని చేరుకోవడానికి దోహదపడట్లేదని గ్రహించడానికి కావాల్సిన తెలివి ఉన్నవాళ్ళు. అందువల్ల వాళ్ళు సత్ఫలితాలనివ్వగల మరో దాన్ని ఆశ్రయించారు. వాళ్ళు మూర్ఖులు కాదు. తమ సొంత పరిమితత్వం అనేది తమను ఎక్కడికి తీసుకెళ్లలేదని చూడగలిగే తెలివి ఉన్నవాళ్ళు. అందువల్లే దానికి అతీతమైన దాన్ని ఆశ్రయిస్తున్నారు. ఎక్కడైతే తమ సొంత శ్రేయస్సుకు అతీతంగా ఆలోచించే ప్రజలు ఉంటారో, ఉన్నట్టుండి ఆ చోటు అద్భుతంగా అందంగా అవుతుంది.